కలిసినంత వరకే బంధాలు. విడిపోయిన తర్వాత ఏ బీట ఎక్కడ బయటపడుతుందో, ఎక్కడ కన్నం కనిపిస్తుందో ఎవరు చెప్పలేరు. అంతెందుకు, ఒక్కసారి బంధం తెగిపోతే ఎక్కడ లేని తప్పులు కనిపిస్తాయంటారు. అప్పటి వరకు నువ్వే నేను, నేనే నువ్వు అన్నట్టుగా ఉన్నవారు ఒకరిపై ఒకరు ఎక్కడ లేని విమర్శలు చేసుకుంటారు. నిన్నటి వరకు వియ్యంకులుగా మారేందుకు రెడీగా ఉన్న అక్కినేని కుటుంబం, జీవీకే ఫ్యామిలీ మధ్య ఇప్పుడు అలాంటి లొసుగులే బయటకు వస్తున్నాయి. దాదాపు 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అఖిల్ శ్రియా భూపాల్ ఎంగేజ్మెంట్ గ్రాండ్గా చేశారు. ఆ 8 కోట్లు ఎటువైపు నుంచి ఖర్చు పెట్టారనే విషయాన్ని పక్కన పెడితే త్వరలోనే జరగాల్సిన పెళ్లి ఆగిపోయిందనేది మాత్రం హాట్ టాపిక్గా మారింది. పెళ్లి క్యాన్సిల్ అయ్యాక జీవికే ఫ్యామిలీ అక్కినేని కుటుంబంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతోందట. ఇందుకు కారణం అక్కినేని ఫ్యామిలీకి మీడియాకు ఉన్న రిలేషనే కావడం. పెళ్లి క్యాన్సిల్ అయ్యాక నాగార్జున తెలివిగా మీడియాను మేనేజ్ చేస్తూ తప్పంతా శ్రీయాదే అన్నట్టు చూపించేలా చేయడంలో సక్సెస్ అయ్యారన్నదే జీవీకే ఫ్యామిలీ ఆరోపణగా తెలుస్తోంది. తమ పిల్ల శ్రీయాపై లేనిపోని రాతలన్నీ రాయిస్తున్నారని జీవీకే ఫ్యామిలీ నాగార్జునపై మండిపడుతోందట.